గుడ్ ఆఫ్టర్నూన్ మీరు వింటున్నారు తెలుగు ఈ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో కళ కళ కోసం కాదు కళ సమాజం కోసం అన్నట్లుగా ప్రజా గాయకులు ఎంతో మంది తమ జీవితాన్ని సిద్ధాంతాల కోసం పాటల కోసం అంకితం చేశారు వారిలో ఒకరు మన గని గారు ఈయన ప్రజా గని పాటల గని అని బిరుదుతో తన పాటలతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్న గాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి అధ్యక్షులు శ్రీ గని గారు మనతో పాటు ఉన్నారు వారికి ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం సార్ అమ్మా నమస్తే నమస్తే సార్ ముందుగా ఒక అంటే ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ సాంగ్ అంటూ ఉంటుంది వాళ్ళు వందల పాటలు పాడినా వాళ్ళకంటూ బాగా నచ్చి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అడిగేది ఉంటుంది అలాంటి ఒక సిగ్నేచర్ సాంగ్ తో మొదలు పెట్టండి సార్ ఓకే ఓకే ఇప్పుడు ఈ పాట వేములపల్లి శ్రీకృష్ణ గారు రాశారమ్మా ఆయన ఒక పెద్ద ఒక కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన వేములపల్లి శ్రీకృష్ణ గారు అయితే మన మన తెలుగు రాష్ట్ర ఔన్నత్యాన్ని వివరిస్తూ రాసినటువంటి గీతం అది ఇప్పుడు 69-65 ఆ ప్రాంతంలో రాసినటువంటి గీతం ఒకసారి అంటే పాపులర్ గీతం ఎన్టీ రామారావు గారు ఆయన అధికారంలోకి రావటానికి వ్యానుకు ఈ పాట పెట్టుకొని ఆయన రాష్ట్రం అంతా ఉభయ రాష్ట్రాలు తిరిగినటువంటి పరిస్థితి అనమాట ఈ పాట అంటే ఎన్టీ రామారావు గారికి అమితమైనటువంటి ఇష్టమైనటువంటి గీతం ఇది ఆ పాటను ఒకసారి మీ ముందు ఉంచుతాను చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా పాటిలేని జాతి ఓట మెరుగని కోట నివురుగప్పి నేడు నిదురబోతుండాది జై కొట్టి మేల్కొల్పు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా వీర రక్తపు ధార వార బోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్ తాండ్ర పాపయ చూడ నీవోడోయ్ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా కాకతీరు బ్రహ్మ మల్ల మాంబ మొల్ల మగువ మాంచాలని తోడబుట్టిన వాళ్ళే వీరవని తల జన్మ తల్లేరా వీరమాతల జన్మ భూమేరా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా దేశమంటే వట్టి మట్టి కాదన్నాడు మనుషులన్న మాట మరువబోకన్నాడు అమర కవి గురజాడ నీవోడోయ్ ప్రజల కవితను చాటి చూపాడోయ్ చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా 5 కోట్ల బలము ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరి పేరుంటాది తల్లి ఒక్కటి నీకు తెలుగోడా కవతి బిడ్డల పోరు మనకేలా చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘన కీర్తి గలవోడా పెనుగాలి వీచింది అణగారిపోయింది నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది చుట్టాని పట్టరా తెలుగోడా
వదరి చేర్చరా మొనజాడా నా వదరి చేర్చరా మొనజాడా నా వదరి చేర్చరా మొనగాడా అద్భుతం సార్ చాలా చాలా అద్భుతమైన పాట పాడారు అమ్మా సూపర్ అండి ఓకే అమ్మా ఈ ఈ సమాజంలో ఎవరైనా తను బ్రతకాలన్నా తన కుటుంబాన్ని పోషించాలన్నా సంపాదన అంటూ ఉండాలి ఉద్యోగం వ్యాపారం అలా మరి మీరేం చేస్తారండి అమ్మ ప్రస్తుతం నేను ఏంటంటే ఒక 46 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల నుంచి ప్రజాగాయకుడిగా ఇలాగనే అంటే సామాజిక గీతాలు పాడుకుంటూ వెళ్తూ ఉంటాను నేనేంటి అంటే ఒక చిన్న ఇల్లు ఉందమ్మా నాకు దాని దానికి సంబంధించి ఒక 5,000 రెంట్ వస్తూ ఉంటుంది అలాగనే ఇక చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజ్లో గని మాట పాట అనే పేరుతోటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ నడుపుతూ ఉంటారు జరా ఇంజనీరింగ్ కాలేజ్లో కొద్దిగా బ్యాంక్స్ అంటే ఇప్పుడు ఆర్టీసీ అంటే ఇలాంటి సంస్థలు వాళ్ళు జనరల్ బాడీస్ అట్లా పెట్టుకున్నప్పుడు పిలుస్తూ ఉంటారు అలా చిన్నప్పుడు ఏదో ఛార్జీలు కానీ ఏదో చిన్న ఇది జేబులో పెడతారు అది నెలకు 1-2 అట్లా గడిచిపోతా ఉంటది బండి నెడతా ఉంటాము అంటే ఐరన్ పోల్స్ వేస్తున్న బట్టి నెడితే ఎట్లా వెళ్తుంది అట్లా వెళ్తుంది కానీ ఈజీగా సీటు బండి లాగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏమి ఉండదు అయినా కమిట్మెంట్ ఉన్నది కాబట్టి నేను ఈ దీన్ని ముగించి నా గొంతు ఉన్నంత వరకు నా పాట జనం వినేంత వరకు పాడుతూ అనేటటువంటి ఆలోచన అమ్మ నాది అంటే అద్భుతంగా ప్రాబ్లం లేదు అదే నడుస్తుంది బండి ఇప్పటికి ప్రస్తుతం నో ప్రాబ్లం చల్తి హై గాడి అన్నట్లుగా నడుస్తుంది అంటారు పాటకు జీవితాన్ని అంకితం చేసిన కొంతమందిలో మీరు ఒకరు మీరు ఈ జీవన విధానానికి ఎందుకు అలవాటు పడ్డారు అలవాటు పడతాం అంటే నా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు నేషనల్ టుబాకో కంపెనీలో ఒక పెద్ద మేస్త్రి టుబాకో నా చిన్న వయసు అప్పుడు ఆ కంపెనీ ఒకసారి సమ్మె జరిగితే 100 రోజుల సమ్మె పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి ఆ కంపెనీ ముందు ఆ సమ్మె జరిగింది అనమాట అప్పుడు రోజుకు ఒక కళారూపం అక్కడ పెట్టి వాళ్ళు పాడుతూ ఉంటారు అనమాట బుర్ర కథలు అంటే హరికథలు అంటే తర్వాత జానపదాలు అంటే అవి ఏవో పాడుతూ ఉంటారు అనమాట రోజుకు ఒక అంటే వాళ్ళకు కార్మిక వర్గానికి బోరు వేయకుండా ఆ పరిస్థితుల్లో నేను పాత సినిమా పాటలు ఏదో అట్లా ఆలాపన చేసుకున్న దశలో మా నాయనం అయితే కాదురా ఈ నేర్చుకో అని చెప్పేసి ఒక బుర్రకథ చెప్పి అతన్ని పిలుచుకొచ్చి అతను ఏదో 20 రూపాయలు ఇది చేసి ఒక పాట నేర్పించు మా ఆవిడకి ఎప్పుడు చూసినా సినిమా పాటలు పాడుతూ ఉంటాడు అది ఇది అని చెప్పేసి వాడు ఒక 2 పాటలు నేర్పించాడు గుర్తుందా సార్ అది చూడలేదు ఈ పాత పాటలు అమ్మ అవి నేర్పించాడు అవి నేర్పించి ఇక సరే అవి పాడుకుంటూ మెల్లుగా వెళ్తున్నటువంటి దశలో ఆ కంపెనీ కాడికి మల్లెలింగం గారని ఒక పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ వస్తుంది అక్కడికి మెల్లి ఆయన పట్టుకొని ఆ పాటలు నేను కూడా టెంట్ లో పాడేవాడిని అనమాట అవి పట్టుకొని మెల్లిగా ఆయన పట్టుకొని చేసాడంటే అట్లా 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 ఆయన ఏమంటే వచ్చినప్పుడల్లా నన్ను అడిగేవాడు అనమాట తీసుకెళ్లి ఆయనకు అప్పచెప్పేవాడు అట్లా అట్లా ఆయన అల్లుకొని ఆ క్రమంలో ఇక్కడ దాకా వచ్చాను అనమాట ఆ ప్రయాణం సామాజిక ప్రజా పాటల ప్రస్థానంలో మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారండి నేను దాదాపు 45 ఇయర్స్ నుంచి చిన్న పాట కానుంచి 45 ఇయర్స్ నుంచి నేను అట్లా కొనసాగుతూ వచ్చానమ్మా అంటే 69 ఆ ప్రాంతం నుంచి నేను వస్తూనే ఉన్నా అంటే లెఫ్ట్ మూమెంట్ లో ప్రజాపాటల ప్రస్థానంలో ప్రజల్ని మోటివేట్ చేసే గీతాల్లో వస్తున్నా సార్ 1977లో రాష్ట్రంలో వచ్చిన దివిసీమ తుఫాన్ లో మీరు రాసిన పాడిన పాట రాష్ట్రం అంతా కుదిపేసింది ఎక్కడ విన్నా ఆ పాటే అని విన్నాము ఆ పాట ఒకసారి మన శ్రోతల కోసం తప్పనిసరిగా అమ్మ అది 1977 నవంబర్ 9 శనివారం రాత్రి ఉప్పిన ఉప్పులో పెను తుఫాను కౌగిలిలో బలైపోయినటువంటి వాళ్ళు ఎందరో మరెందరో అసలు ఆ సైక్లోన్ వచ్చినటువంటి 2వ రోజే నేను దివిసీమ వెళ్ళా వెళ్ళి అక్కడ చూసిన తర్వాత శవాల గుట్టల్ని చూసిన తర్వాత నేను కూడా వేసి ఆ పెట్రోల్ ఆ గుట్టల మీద పోసి కాల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి మా చేతి గ్లౌజ్ వేసి ఇచ్చారు ఏదో కాల్చిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఈ నన్స్ వీళ్ళు ఆ క్రిస్టియన్ సంస్థల నుంచి అన్నం కలిపి వాళ్లే పెట్టారు అనమాట ముద్దలు మాకు పక్కకు తీసుకుని వెళ్ళి
ఆ దశలో అదంతా చూసిన తర్వాత తిరిగి వస్తూ వస్తూ ఈ పాట పూర్తి చేశాను వచ్చే లోపు అది వినిపిస్తాను. బలిపోయారు బలిపోయారు ఉప్పిన ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో ఉప్పిన ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో ఎందరో మరెందరో బలిపోయారు ఎందరో మరెందరో బలిపోయారు ఇల్లు కూలి భర్త పోయే కూడు పెట్టి కొడుకు పోయే ఇల్లు కూలి భర్త పోయే కూడు పెట్టి కొడుకు పోయే నాకెవ్వరు దిక్కురా నాకెవ్వరు దిక్కురాని విలపిల్చిరి వృద్ధులు విలపిల్చిరి వృద్ధులు ఎందరో మరెందరో బలిపోయారు ఉప్పిన ఉద్ధృతిలో పెను తుఫాను కౌగిలిలో ఎందరో మరెందరో బలిపోయారు చెల్లి పెళ్లి చేద్దామని పట్నం వెళ్ళే అన్నయ్య చీరలు నగలెట్టుకుని తిరిగొచ్చెను ఆయ్యా తిరిగొచ్చిన అన్నయ్యకు శవము పలికే స్వాగతం తిరిగొచ్చిన అన్నయ్యకు శవము పలికే స్వాగతం చెల్లి శవము పలికే స్వాగతం ఎందరో మరెందరో బలిపోయారు ఐదేళ్ల కొడుకును చెట్టు కొమ్మ పట్టించి ఐదేళ్ల కొడుకును చెట్టు కొమ్మ పట్టించి చెల్లి కోసమెల్లి తల్లి నీటమునిగెరా చెల్లి కోసమెల్లి తల్లి నీటమునిగెరా బాబు చివరిసారిగా ఆ తల్లి నీటమునుగుతూ తన కొడుక్కిచ్చిన చివరి సందేశం ఏమిటో తెలుసా బాబు? కొమ్మ పట్టు వదలకురా కొమ్మ పట్టు వదలకురా చిన్నయ్యా ఉప్పెన కాటేయునురా నాయ్యా ఉప్పెన కాటేయునురా నాయ్యా ఎందరో మరెందరో బలిపోయారు ఇల్లు ఏదు తెలియలేక అమ్మెక్కడ కానరాక ఇల్లు ఏదు తెలియలేక అమ్మెక్కడ కానరాక విలపించెను ఆ బాలుడు అమ్మా అమ్మాయిని ఏమని చెప్పను బాబు మీ అమ్మ ఏ రేవుకు తేలిందో ఆయమ్మ ఏ రేవుకు తేలిందో ఆయమ్మ ఎందరో మరెందరో బలిపోయారు 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 సూపర్ అండి చాలా తప్పనగా దీంతో పాడారు అద్భుతం అండి. అదే ఇలా అంటే ఆ రోజు అది చూసిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్ ఇంకా ఉంది ఇంకా ఉంది ఆ ఇన్స్పిరేషన్ గుర్తు తెచ్చుకొని పాడానే ఇప్పుడు పాడుతుంటే కూడా ఆ ఫీల్ కనిపిస్తా ఉంది మాకు వినిపించడం కాదు కనిపిస్తా ఉంది మాకు. అవునవును సార్ మీకు ప్రజాగని పాటలగని అనే బిరుదు ఇచ్చారని విన్నాము ఎవరు ఏ సందర్భంలో ఒకసారి ఆ అనుభూతి మాతో పంచుకోండి.
ఏమా ఆ రోజు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఒక ప్రోగ్రాం జరుగుతా ఉండేది. లో అది ఆ మామూలుగా సామాజిక ఉన్నటువంటి ప్రోగ్రాం అది. అందులో నా ప్రోగ్రాం ఒక గంట సేపు పెట్టారు వాళ్ళు. ఆ రోజు చీఫ్ గెస్ట్ గా సీనారే గారు వచ్చారు, సీనారాయణ రెడ్డి గారు వచ్చి ఆ పాటలు వింటుంటే ఆయన ఆ పాటలు వింటూ ఇట్లాంటి ఇవన్నీ పాడాను నేను. ఈ పాట వింటూ ఆయన ఇన్స్పైర్ అయ్యి వచ్చేసి వేదిక మీదకి వచ్చి ఇంకా వేదిక మీద పిలవలాయన్ని నా ప్రోగ్రాం. అలాగా ఆయన వేదిక మీద వచ్చి భుజం తట్టి ఆ ప్రేక్షకుల ముందు అన్నాడు, ఈయన ప్రజాగణి ప్రజాగణి అని రెండు మూడు సార్లు తట్టి భుజం మీద అన్నాడు అనమాట. ప్రజాగణి ప్రజాగణి నేనైతే చెప్పుకోవాలా ప్రజాగణి అని, నేనైతే ప్రజాగాయకు చెప్పుకోవాలా అది. అట్లా అట్లా పత్రికల్లో అట్లా 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 ప్రేక్షకులు అనుమతి దాన్ని చరిపేయటం నా వల్ల కాల ఇక అంటే ఇంకా అట్లాగనే అట్లాగనే అట్లా కొనసాగుతూ వస్తా ఉంది అనమాట. యాక్చువల్ గా ఏంటంటే నేను ఒక సామాజిక గాయకుడిని ఏమైనా కానీ జానపద గాయకుల్ని కవులను కళాకారులను ఎందరో ప్రోత్సహిస్తున్నారు, ఎందుకో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రియల్ రియల్ మీకు గ్రేట్. మీకు ఇంతకంటే ఇక్కడ నేను ఎక్క చెప్పలేను, ఎందుకంటే రోజు ఒక్క రోజు కానీ పాట ఈ పాట విన్నాం కదా, ఈ పాట ఉప్పైన పాట ఇది ఏమన్న పాట సార్. గని గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. ప్రజా గని గారు మీరు పాట రియల్ గా ఎంత ఎంత అద్భుతం ఉండదు. అదే అది మీరు పాడినంత సేపు నాకు అది జరిగినట్లు కండ్ల కట్టినట్లు కనపడుతుంది. అది అద్భుతంగా వాడింది మీ పాట. అది వాళ్ళ ఫీలింగ్స్ కూడా ఇంత ఇదినది. కొన్ని చెట్టుకు పట్టుకోవడం మా అమ్మది ఎంత అబ్బా ఎంత ఘోరం ఉండను అసలు మీరు చూశారు కావచ్చు. అది అవును సార్ అది అనుభవించారు కాబట్టి మీరు అది అందులో మీరు అది ఎక్కడ అది కన్న కట్టినట్టు మీరు ఆ పాట రాసి పాడినరు అద్భుతం అంటది. ఆడితేనే మాకు అనిపిస్తుంది అది అరే అది ఊహించుకుంటేనే ఎంత ఈ ఘోరం ఉన్నది. అవును అవునండి అవునండి చాలా అద్భుతం చాలా అద్భుతం. థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడండి మేము వింటాము ఈ షో. మీరు వింటమే కాదు పాటలు పాటల్లో సాహిత్యం కూడా ఎట్లా ఉంది. అదే సాహిత్యం చాలా అద్భుతం చాలా అంటే చాలా అద్భుతంగా మీరు ఎంత బాగా రాసినంటే ఆ ఫీలింగ్ అది అర్థమైపోతున్నది మాకు వింటే గుబ్ బంప్స్ వస్తుంది అట్లా అంతా ఇది ఉన్నది. అవును సార్ అవును సార్ అందుకోసం వెంటనే కాల్ చేసి అవునవును పాట ఇంకో పాట వినిపిస్తా సార్ ఒక పాట మళ్ళీ ఒక పాట గారు పాడండి సార్ పాడండి. ఇప్పుడు ఈ పాట ఏంటంటే వెంకటాల వెంకటేశ్వరరావు గారు రాశారమ్మ ఈ గీతాన్ని. ఈ సమాజంలో అనేక మనస్తత్వాలు అనేక ఆలోచన విధానాలు ఉంటాయి కదా. మనిషికి ఒక ఆలోచన ఉంటది, అందరూ ఒకే ఆలోచన ఉండదు. కాబట్టి ఏ ఆలోచన కలిగి ఉంటే మనం ప్రగతి పదములు ముందుకు వెళ్ళగలం, ఏ ఆలోచన కలిగి ఉంటే మనం మన కుటుంబాన్ని ముందుకు నడపగలం. ఒక మంచి ఆలోచన అనేక ఆలోచనలు ఉంటాయి అంటూ ఒక ఆలోచన నేను ఒక ఆలోచన మీ మీద వేస్తూ ఈ రెండు ఆలోచనలు ఏ ఆలోచన కలిగి ఉంటే బాగుంటుంది అనేటువంటి ప్రేక్షకులకు ఉదరిస్తూ పాడుతున్నటువంటి గీతం ఇది. ఇది దాదాపు ఆంధ్రదేశం అంతా నేను పాపులర్ చేసినటువంటి గీతం అమ్మా ఇది. ఒకసారి ఇది పాటించేస్తాను. దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను, దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను. నువ్వది వేదం అన్నావు, నువ్వది వేదం అన్నావు, నేనది వాదం అన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను, నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను. నువ్వది వాదం అన్నావు, నేనది వేదం అన్నాను.
బల ప్రదర్శన కోసం ఒక్కడు బాంబులిసురుతుంటే బల ప్రదర్శన కోసం ఒక్కడు బాంబులిసురుతుంటే నువ్వది శౌర్యం అన్నావు నువ్వది శౌర్యం అన్నావు నువ్వది శౌర్యం అన్నావు నేనది క్రౌర్యం అన్నాను దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే నువ్వది కంకణం అన్నావు నువ్వది కంకణం అన్నావు నువ్వది కంకణం అన్నావు నేనది సంకెళ్ళన్నాను అందం కోసం అప్పు చేసి ఒక ఆభరణం కొంటే నువ్వది కంకణం అన్నావు నేనది సంకెళ్ళన్నాను దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను సొంత నడుమ ఒక జోలె పట్టి పసి గొంతు మ్రోగుతుంటే సొంత నడుమ ఒక జోలె పట్టి పసి గొంతు మ్రోగుతుంటే నువ్వది గేయం అన్నావు నువ్వది గేయం అన్నావు నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను ఆకలి గాయం అన్నాను దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే స్వప్నిక ప్రణీత లాంటి ఎందరో బలి అయిపోతుంటే సినిమా వినోదం అన్నావు సినిమా వినోదం అన్నావు సినిమా వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణాలను అర్పిస్తే నువ్వది మరణం అన్నావు నువ్వది మరణం అన్నావు నువ్వది మరణం అన్నావు నేనది జననం అన్నాను దృష్టిని బట్టి కనిపిస్తోంది సృష్టిని విన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను నువ్వది వాదం అన్నావు నేనది వేదం అన్నాను సూపర్ అండి సూపర్ అండి చాలా అద్భుతమైన పాట చాలా అద్భుతంగా పాడారు మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి రేడియో ఎవరు మాట్లాడుతున్నారు హలో విజయవాడ రఘురామ్ గారు వెల్కమ్ అండి మనతో పాటు ఉన్నారు గాయకులు ప్రజా గాయకులు గని గారు మాట్లాడండి సార్ బాగా పాడారండి మీరు అన్ని పాటలు ఉప్పేరు మీద పాట బాగుంది ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు పాడిన పాట కూడా బాగుంది ప్రజల్ని చైతన్యవంతుని చేస్తూ ఇట్లా పాడుతూ వెళ్తున్నటువంటి దానిలో భాగమే ఇవాళ నాకు మంచి అవకాశం కల్పించారు రేడియోలు మీ అందరికీ నా గొంతుని వినిపించే నా మాటను పాటను వినిపించేటువంటి అవకాశం కల్పించారండి థ్యాంక్ యూ సార్ ఒక సాంగ్ చాలా నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట ఒక్కసారైనా ఒక్క రోజైనా అని ఆ పాట ఒక్కసారి మన శ్రోతల కోసం మీరు ఒక్కసారి పాడండి ఒక్కసారి తప్పనిసరి
ఒక్క నిమిషం అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. వెల్కమ్ అండి లవరాజ్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే అండి శ్రీదేవి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు ఆ సార్ కి కూడా ఇద్దరికి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. అయితే చాలా బాగా పాడారండి, పాట మాత్రం బాగుంది. నాకు ప్రజా గాయకులు అంటే మాకు వంగవీటి వంగపండు ప్రసాదరావు గారు, అలాగే గద్దర్ గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. వీళ్ళిద్దరు కూడా ఎందుకంటే వీళ్ళు మంచి సమాజాన్ని మేలుకొల్పే పాటలు కానీ అలాగే సమాజాన్ని మేలుకొల్పడంలో ముందుంటారండి వీళ్ళిద్దరు కూడా. అందుకే నాకు చాలా గౌరవం అండి వాళ్ళంటే. వాళ్ళ దాంట్లో మనం రాశారండి పాట. ఈ పాటను అంటే సహాయం చేయటం, ఇవాళ చూడండి ఎంత మంది సహాయం చేస్తున్నారు ఈ వలస కార్మికులు కానీ వాళ్ళది వీళ్ళందరికీ ఏ విధమైన సహాయం, అలాంటి గుండం ఇంకా పనికి పుచ్చుకోమని చెప్తూ రాసినటువంటి గీతం అండి ఇది. ఒకసారి మీకు పాడి వినిపిస్తాను. ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. స్వర్గరహిత స్వర్గమది నేస్తమా, అచట మానవతా విలసిల్లును మిత్రమా. ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకు నేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా. గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూ మొగ్గల సుమమాలగా కూర్చడం, గాయపడ్డ పక్షులకు మందు పూసి మాన్పడం, రాలిపడ్డ పూ మొగ్గల సుమమాలగా కూర్చడం, అసహాయుల కన్నీటిని జాలితోటి తుడవడం, అసహాయుల కన్నీటిని జాలితోటి తుడవడం, ఆకలి పేగుల ఎదుట అన్నం మెతుకవ్వడం, మట్టిని ప్రేమించడం, మనిషిని ప్రేమించడం, చెట్టును ప్రేమించడం, చెమటను ప్రేమించడం, నీ సహజ గుణమై వద్దిల్లుతుంది, అది గులాబీల వనమై గుబాళిస్తుంది. ఒక్కసారైనా ఒక్కరోజైనా పరుల సేవలో బ్రతుకునేస్తమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా, ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా. కులమత భేదాలు వీడి పవిత్రంగా బ్రతకడం, దయాగుణం మనసు నింద నింపుకొని మసలడం, పగవాడికి సైతం నీ కరచాలను ఇవ్వడం, పగవాడికి సైతం నీ కరచాలను ఇవ్వడం, పది మంది బాగు కొరకు ఆలోచన చేయడం, మార్పును ప్రేమించడం, స్వేచ్ఛను ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, శాంతిని ప్రేమించడం, నీ శ్వాసగా మారి శోభిల్లుతుంది, అది అన్నర్తుల ఎదను తాకు ఓదార్పవుతుంది. ఒక్కరోజైనా
ఒక్కసారైనా ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకునే సమా ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా వర్గరహిత స్వర్గమది నేస్తమా అచట మానవత విలసిల్లును మిత్రమా ఒక్కరోజైనా ఒక్కసారైనా పరుల సేవలో బ్రతుకునేస్తమా ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా ఆ గొప్ప నీకు తెలుస్తోంది మిత్రమా సూపర్ అండి సూపర్ సూపర్ చాలా చాలా అద్భుతంగా పాడారండి చాలా బాగుంది మిత్రమా చాలా బాగుంది ఓకే మనకి ఆ పాట చూసి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి వీరేంద్ర గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో థాంక్యూ మేడం థాంక్యూ సార్ నేమ్ అండి సార్ నేమ్ గని గని గారు నమస్తే అండి గని గారు నమస్తే అండి నమస్తే అండి నా పేరు వీరేంద్ర అండి మీరు పాడుతుంటే నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి నా కళం కూడా చిన్నది కదిలిందండి రెండు లైన్లు మీ నాదంలో వేదం కూడా నిదానమే అలసిన వారికి అది వినోదమే మీ పాట విన్న దృష్టి కూడా నిదానమే అవుతుంది మీ పద్యానికి గట్టి కడితే అది వినోదమే మీ గళంలో గానానికి కరోనా కూడా కలవాల్సిందే సూపర్ వీరేంద్ర గారు మీ కలం చాలా అద్భుతంగా కదిలి అలా అలా అలవోకగా మీరు అన్న మాటలు చాలా అద్భుతం థాంక్ యూ మేడం గారు థాంక్ యూ వీరేంద్ర గారు సూపర్ అండి థాంక్ యూ లౌరాజ్ గారు థాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ అండి బాయ్ గని గారు బాయ్ శ్రీదేవి గారు చెప్పండి వీరేంద్ర గారు మీరు ఏ పాట కోరుకుంటున్నారు కాదండి నా పద్యం వినబడింది నా కవిత వినబడింది అండి వినిపించింది చాలా చక్కగా వినిపించింది వీరేంద్ర గారు అదే లాస్ట్ లైన్ మీ గళంలో నా గాన మీ గళంలో గానానికి కరోనా కూడా గరళంలో కలవాల్సిందే అన్నాను అవును అదే అందుకే అంటున్నా అద్భుతం కరోనా కూడా విషయంలో కలిపేశావు గరళం అంటే విషయమే కదండి అదే అదే ఎందుకంటే అప్పుడు ఎక్కడో దివిసేం ఉప్పెన్ని ఆయన అలా రాస్తే ఇలాంటి కవులను చూసి ఈ కరోనా కూడా కదిలిపోవాల్సిందే కదా అని చెప్పి నాకు స్పందించింది మనసు సూపర్ అండి మీ స్పందన చాలా అద్భుతం మరి మీరు ఏదైనా పాట అడగాలనుకుంటున్నారా ఏం పాడినా వింటాను మేడం గారు ఏం పాడినా నేను ఫలానా అని కోరలేదు అంటే అది నిధి ఆ నిధి ఏదైనా మాకు అర్థమే ఓకే అండి మరి కార్మికుల గురించి ఒక చక్కని పాట వినిపించండి సార్ థ్యాంక్ యూ సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ వీరు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బాయ్ ఓకే ఓకే సార్ తప్పనిసరిగా ఈవేళ కార్మిక వర్గానికి సంబంధించి మా ఇవాళ వస్తున్నటువంటి చట్టాలు మా ఇవాళ వస్తున్నటువంటి చట్టాలు కార్మికులకు సంబంధించి వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈవేళ మటుమాయం అవుతున్నాయి అంటే 8 గంటల పరిధినాన్ని 12 గంటలు చేయటానికి పారిశ్రామికులందరూ ఈవేళ కంకణం కట్టుకుని ఉన్నారు ఇతర దేశాలకు వచ్చేటటువంటి ఫ్యాక్టరీస్ ని కూడాను మీకు 8 గంటలు కాదు 12 గంటలు పనిచేయిస్తాము కార్మికుల చేత రెండే ఎర్రతివాచి పరిచి ఆహ్వానిస్తున్నారు వాళ్ళని మీరు ఏం వాళ్ళకి రాయల్టీ పెంచాల్సినట్టు అవసరం లేదు వాళ్ళకి క్యాంటీన్స్ అవసరం లేదు వాళ్ళకి వైద్యం అవసరం లేదు ఏం అవసరం లేదు మీరు రండి అనేటటువంటి వాళ్ళు సాధించిన హక్కుల్ని వాళ్ళు కాలరాయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో దశలో ఉన్నాం మనం ఈవేళ అమ్మా ఈ అది వాళ్ళ వేదన కూడా ఒకసారి మీకు వినిపిస్తాను వినండి ఒకసారి అంటే వాళ్ళు ఎట్లా కష్టపడుతూ వాళ్ళు చెప్తున్నారు ఈ గీతం ప్రతాపరెడ్డి గారు రాశారమ్మా అది మీకు వినిపిస్తాను శ్రామికులం కార్మికులం తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం శ్రామికులం ఎండల్లో కొండల్లో మండే కార్ఖానాల్లో
కండలు కరిగించి శక్తిని మరిగించి సంపద పెంచే శ్రామికులం మీ సంపద పెంచే శ్రామికులం శ్రామికులం కార్మికులం తరతరాల దూపిడిలు నలిగిన కూలీలం తరతరాల దూపిడిలు నలిగిన కూలీలం చెమటను రాల్చి బ్రతుకును మార్చి నరాల రక్తం కురిపించి మీ బతుకులోన మల్లెలే పూయించాం మీ బతుకులోన మల్లెలే పూయించాం గాలి నీరు భూమంతా మీ సొంతమా దానుగెద్దులాంటి బతుకు మా కంకితమా గాలి నీరు భూమంతా మీ సొంతమా దానుగెద్దులాంటి బతుకు మా కంకితమా శ్రామికులం కార్మికులం తరతరాల దూపిడిలు నలిగిన కూలీలం తరతరాల దూపిడిలు నలిగిన కూలీలం కట్టడాలు పట్టణాలు కట్టుట మా వంత కాలు మీద కాలేసుకు కులుకుట మీ వంత కట్టడాలు పట్టణాలు కట్టుట మా వంత కాలు మీద కాలేసుకు కులుకుట మీ వంత ఉన్నోడికి లేనివాడి ఊడిగాల చరిత జరుగుతున్న చరిత ఇదే తరతరాల చరిత శ్రామికులం కార్మికులం తరతరాల దూపిడిలు నలిగిన కూలీలం తరతరాల దూపిడిలు నలిగిన కూలీలం ఈ లోకం ఇతిహాసం ఇంతేనని విన్నా తిరుగుబాటు చేయనిదే మారదు అనుకున్నా రాయి రాయి రాపిడిలో రగులుతోంది జ్వాల రాయి రాయి రాపిడిలో రగులుతోంది జ్వాల రాను రాను మాలో రగిలెను విప్లవ జ్వాల విడతల్ల మంటల్లో మీ అంతం సత్యం జగతి నింద విప్లవాల విజయ గీతి సత్యం విజయ గీతి సత్యం శ్రామికులం కార్మికులం తరతరాల దూపిడిలు నలిగిన కూలీలం తరతరాల దూపిడిలు నలిగిన కూలీలం శ్రామికులం ఇదమ్మా సూపర్ సార్ అద్భుతం సార్ శ్రామికుల యొక్క ఔన్నత్యం గురించి చాలా అద్భుతంగా ఆలపించారండి అది వింటూ మనకు ఒక ఆత్మీయులు వచ్చారు ఒకసారి హాయ్ చెప్దాం హలో అండి ఎవరు మాట్లాడుతున్నారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో హలో నేను విజయమోహన్ విజయమోహన్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం విజయమోహన్ గారు వెల్కమ్ అండి మనతో పాటు ఉన్నారు ప్రజా గాయకులు గని గారు మాట్లాడండి సార్ సార్ నమస్తే 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 సార్ మీ మీ వాయిస్ చాలా బాగుంది సార్ మీ అదే ఈ ప్రజల జానపద గేయాలకు సంబంధించి మీ గుర్తు విన్నాను సార్ చాలా బాగుంది అయితే ఇప్పుడు మనిషిలో ఉన్నటువంటి అనేక భావాలకి రూపకల్పన అక్షరం అయితే ఆ అక్షరాన్ని బయటపెట్టాలంటే సరైనటువంటి గుర్తు కావాలి ఆ గొంతుగా మీకుంది అలాంటి వాళ్ళందరూ చాలా ముందు రాస్తుంటాం గానీ అది బయట పాడడం అనేది కొంచెం కష్టం మీలాంటి మీలాంటి గాయకుల ద్వారా వాటిని సంతృప్తిపరుచుంటాం సార్ మా ఇప్పుడు ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలకు సంబంధించి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఆ పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలమ్మని చెప్పి హెచ్చరిస్తూ జానపద గీతాలు కొంచెం తక్కువగా ఉన్నట్టున్నాయి సార్ ఆ విషయంలో ఉందండి ఉందండి నేను పాడు వినిపించమంటారు కాబట్టి లేకపోతే అది కొంచెం వినిపించాలి సార్ అంటే జనరల్ గా ఏంటంటే అందరూ కర్షకులు కార్మికులు
ఇంకా అన్ని రంగాల్లో సంబంధించి ఎక్కువ పాటలు ఉన్నా గానీ ఆడపిల్లలు చాలా జాగ్రత్త ఉండాలమ్మా చిన్నప్పటి నుంచు అనే రకంగా మనం చేస్తూ గీతంటే ఒకటి పెట్టండి సార్, చెప్పండి సార్, పాడండి సార్. యాక్చువల్గా ఏంటంటే ఈ పాట నేను కాలేజెస్ లో మహిళల దగ్గర వాళ్ళ దగ్గర ఎక్కువ పాడుతూ ఉంటానండి. ఇవాళ యూటీజింగ్ ర్యాగింగ్ గల నేపథ్యంలో ఆడపిల్లలు ఎలా సతమతం అవుతున్నారో, ఎలా కుంగిపోతున్నారో, కొంతమంది కాలేజెస్ కూడా మానుకుని ఇళ్లలో కూర్చున్నటువంటి ఆడపిల్లలు మీకు వినిపిస్తా సార్ ఒకసారి. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఇవన్నీ ఒకసారి మీకు వినిపిస్తా చిన్న పాట. మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదం పెరిగిన మగాళ్ళాటలో భారతావని బంగారు బొమ్మలు ఆంధ్రావని అందాల వనితలు బలెవుతున్నారు లేడి కూనలు ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు బలెవుతున్నారు లేడి పిల్లలు ఊపిరొదులుతున్నారు మన ఆడపిల్లలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదం పెరిగిన మగాళ్ళాటలో అడుగడుగున ఆకతాయి అల్లరులే ఎక్కువాయే ఆడపిల్ల బయటికెళ్తే గడియే ఒక గండమాయే దారిన పోకిరి పోరం బోకుల గుంపుల మధ్యన నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతికే తుడిగుండమాయే వేదూపుల వేట కొడవలి వేటుకు వేలాదిగా గురవుతున్నారు దారాల గుమ్మలు భంగపడుతున్నారు భారతమ్మ బిడ్డలు గురవుతున్నారు దారాల గుమ్మలు భంగపడుతున్నారు భారతమ్మ బిడ్డలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదం పెరిగిన మగాళ్ళాటలో బంగారు భవిత చూపే సరస్వతి నిలయాలే యూటీజింగ్ ర్యాగింగుల కేంద్రాలుగా మారిపోయే ఈటెలాంటి మాటలతో ఆ రాక్షస క్రీడలతో సహమనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపోయే ఫారన్ ఫస్ట్ కల్చర్ అంటూ పనికిరాని వేషాలకు కలత చెందిరే కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు కలత చెందిరే కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదం పెరిగిన మగాళ్ళాటలో నే ప్రేమిస్తున్నాను నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు చేష్టలతో భయభ్రాంతుల గురి చేసి ప్రేమను నిరాకరిస్తే యాసిడ్డు దాడులతో ప్రేమిస్తే నిలువున దారుణ మోసాలతో శ్రీలక్ష్మి మొదలుకొని నేటి శ్రీలత వరకు దిక్కు దిక్కున అయ్యో రోజు కొగ్గరు కాలుతున్నారు నేలకు రాలుతున్నారు దిక్కు దిక్కున అయ్యో రోజు కొక్కరు కాలుతున్నారు నేలకు రాలుతున్నారు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమున్మాదం పెరిగిన మగాళ్ళాటలో నింగిలో సగం నిలువెత్తు గాయపడుతున్నది మనిషిలో సగం మరణానికి గురి అవుతున్నది మహిళ అనే మాట నేడు మరుగున పడిపోతున్నది మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్నది ఈ మారణ హోమాలను ఇకనైనా అడ్డుకొని
ఆదుకుందము మన ఆడపిల్లల, కాపాడుకుందము మన అక్క చెల్లెల, ఆదుకుందము మన ఆడపిల్లల, కాపాడుకుందము మన అక్క చెల్లెల, కాపాడుకుందము మన అక్క చెల్లెల. అద్భుతం సార్, నాకే కళ్ళకు నీళ్ళు వచ్చేస్తాయి. అంత చక్కని ఫీల్ తో చాలా 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 వింటుంటే చూస్తున్నట్టుంది ఆ ఘోరాలు ఆ బాధలు. నిజంగా అసలు అన్నం కూడా తినబుద్ధి కాలేదా న్యూస్ విన్న రోజు ఇలాంటి అత్యాచారాల గురించి. చాలా బాధాకరం అండి. ఎన్ని చట్టాలు వచ్చినా ఆ చట్టాల కింద చట్టాలు ఉన్నాయి, తప్పించుకుని వెళ్ళే చట్టాలు కూడా ఉన్నాయి. వాడు సజీవంగా తిరుగుతున్నాడు వాడు. ఈవేళ ఏదో కొద్ది పండికి అట్లా పడింది, కానీ కొంతమంది చెప్పుకోలేక ఇళ్లలో దాచుకున్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు, మనసులో దాచుకున్నట్టు వాళ్ళు. తిప్పి పరుగు పోతుందేమో అమ్మాయికి. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి రాజు గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే శ్రీదేవి గారు. నమస్కారం సార్ గని గారు. నమస్తే అండి. నమస్తే అండి సార్, నా పేరు రాజు, నేను మొరాకో నుంచి మాట్లాడుతున్నాను. అద్భుతంగా, అసలు మీ కంఠస్వరం అద్భుతంగా ఉంది సార్, మంచి పాటలు పాడుతున్నారు. ఆ పాటలు వింటుంటే అలానే మైమరిచిపోతున్నాము. అద్భుతం. సో రైతు గురించి కానీ లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ కరోనా గురించి కానీ నేను ఇంతకుముందే ట్యూనింగ్ అయ్యాను. సో మీరు ఇంతకుముందు పాడారో నాకు తెలియదు. ఒకవేళ పాడకుంటే గనక ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కరోనా గురించి ఉంది కదా, దాని మీద ఉంటే ఏదైనా పాడండి, లేకుంటే రైతుల గురించి ఏదైనా ఒక పాట పాడండి. సో ఆల్ ద బెస్ట్ సార్, మంచి, ఇంకా మీరు ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి గారు ధన్యవాదాలు, మంచి మంచి కళాకారులను తీసుకొచ్చి మాకు పరిచయం చేస్తున్నారు. సో మీకు, ఎన్ఆర్ఐ రేడియోకు ధన్యవాదాలు అండి. సో నేను వింటూ ఉంటాను, ఇంకా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు కదా. సో థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు, వారికి కూడా హాయ్ చెప్పి మీరు పాట పాడొచ్చు. ఓకే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, ఎవరండి? మేడం నా పేరు మురళి, వేణుగుర్ల మురళి, టీచర్. మురళి, మురళి గారు మనతో పాటు ఉన్నారు, గని గారు, వారిని మీరు ఏమైనా పాట అడగాలనుకుంటే అడగండి సార్. అన్న గారు నమస్కారాలు అండి. నమస్తే. నమస్తే. హలో అన్న, చాలా సామాజిక చైతన్య గీతాలు వింటుంటే నా ఒళ్ళు దొరుకుతుంది అన్న, చాలా బాగున్నాయి. మరి మీరు పాడుతున్న ప్రతి ఒక్క పాట కూడా ఒక కాన్సెప్ట్ ఉందన్న. మరి ఇలాంటి ఒక వ్యాయత్తులు మాకు ఉండడం కూడా, మేము ఇక్కడ ఈ తెలుగు నేర మేడం మాకు అదృష్టం భావిస్తున్నాను. మీకు కృతజ్ఞతలు తెలుస్తున్నా, మేడం శ్రీదేవి గారు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. మాతో ఒక మంచి పాట పాడవన్నా, మీరు ఆశ్చర్య పాడగండి. ఓకే అండి, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి, ఒక్క నిమిషం సార్. నమస్తే గని గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్తే. నమస్తే గని గారు, చాలా బాగా పాడుతున్నారు సార్. అది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ లాక్ డౌన్ లా ప్రతి ఒక్కళ్ళు ఆ వస్తు ఈ వస్తు కాకుండా రైతు వెనకనే పడ్డారు. అంటే అన్నం కావాలా, బియ్యం కావాలా, వీటిలోనే తప్ప వేరేది ఏం లేదు. అయితే మీరు రైతు గురించి ఏదన్నా పాడండి సార్. పాడతానండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా కారు కావాలా, బంగారం కావాలని పోలేరు. అందరూ అన్నం కావాలా, బియ్యం కావాలా, వడ్లు కావాలని పోయినారు తప్ప. అవును అవును సార్, నాకు ఒక పాట కరోనా గురించి అడిగారండి, ఇది పాడతానండి. ఈ మధ్య కాలం రాసిన పాట, తర్వాత వెంటనే నేను రైతు పాట కూడా పాడతాను. సమయం తక్కువ ఉంది సార్, కరోనా గురించి కూడా ఒక పల్లవి ఒక చరణం, అలాగే రైతు గురించి కూడా ఒక పల్లవి ఒక చరణం పాడండి సార్. ఫుల్ సాంగ్ పాడితే టైం సరిపోదు, సైన్ అప్ చెప్పాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఒక పల్లవి చరణం మాత్రం పాడండి సార్. ఓకే ఓకే. కరోనా కోరల్లోన చిక్కబోకురా నాన్న, ఇంటి గడపలోనే ఉంది గడితీయబోకుర చిన్న, కనికరించు గుణం లేని మహమ్మారిరా నాన్న, శవాల లెక్కల్లోన నెడతానంటుందిర కన్న. కరోనా కోరల్లోన చిక్కబోకురా నాన్న, ఇంటి గడపలోనే ఉంది గడితీయబోకుర చిన్న.
పొట్ట చేత పట్టుకొని న్యూయార్క్ నగరం పోతే కరుణ జాలి లేని కరోనా ప్రళయమై కమ్మేసింది. కరోనా రక్కసి ఆడే కరాల నృత్యాన్ని చూసి స్వదేశాన్ని కొద్దామని చల్లడిల్లిపోయాడు. మంచాన అమ్మ నాన్నలను చూడలేకపోయాడు. భార్యతో మాట్లాడుతూనే తుది శ్వాసను విడిచాడు. భార్యతో మాట్లాడుతూనే తుది శ్వాసను విడిచాడు. కరోనా కోరల్లోన చిక్కబోకురా నాన్న, ఇంటి గడపలోనే ఉంది గడితీయబోకుర చిన్న. ఇంటి గడపలోనే ఉంది గడితీయబోకుర చిన్న. యాక్చువల్గా ఇది 4 చరణాల పాట అండి. అదే టైం లేదని అడిగానండి ఒక్కొక్క చరణమే పాడమని, ఎందుకంటే మళ్ళీ వృద్ధుల గురించి కూడా మీతో మాట్లాడాలనుకున్నాను. గంగసాయి గారు అడిగినట్లు రైతు గురించి కూడా ఒక పల్లవి ఒక చరణం పాడండి ప్లీజ్. భూమి దున్ని భువ దీసే రైతు కన్నా నిన్న ఎవరో, ఇది పెట్టే రైతు నేడు గుండె పగిలి కుములు తుండో. ఏ పంట పండకపోతే రైతన్నా బతికేదట్ట, రైతన్నే లేకపోతే ఈ లోకం నడిచేదట్ట. భూమి దున్ని భువ దీసే రైతు కన్నా నిన్న ఎవడో, రైతు కన్నా నిన్న ఎవడో. చిరుకు కోసం రైతు కునుకు లేకుండా చూసే, మబ్బులు కమ్మినయంటే తగ్గిబ్బై మురిసిపోయే, జల్లు కురిసేనంటే ఒళ్ళు విరుచుకొని, మట్టిలో మట్టి తాను మొలకయి మొలిచే తోడు. భూమి దున్ని భువ దీసే రైతు కన్నా నిన్న ఎవడో, రైతన్న చల్లగుంటే మన ఆలు పిల్లలు క్షేమం, వ్యవసాయం సాగుతుంటే మనకంత భోగా భాగ్యం. అన్నదాత కండగా మనమంతా దండుగడతాం, రైతన్న జిందాబాద్ వ్యవసాయం జిందాబాద్, రైతన్న జిందాబాద్ వ్యవసాయం జిందాబాద్, రైతన్న జిందాబాద్ వ్యవసాయం జిందాబాద్. సూపర్ అండి. ఒక చివరిగా ఒక ప్రశ్న అండి మీతో. స్వాతంత్ర పోరాటం అనంతరం తెలుగు నేలపై ప్రజా నాట్య మండలిని పునః ప్రారంభించేందుకు జరిగిన కృషిలో మీ పాత్ర ఏంటి? మీతో పాటు ఎవరెవరు కృషి చేశారు, వాళ్ళ పేర్లు జస్ట్ ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. ఇది 1974లో పునర్నిర్మాణం జరిగిందమ్మా. అప్పుడు నల్లూరు వెంకటేశ్వరులు గారు, మిక్కిలిని రాధాకృష్ణమూర్తి గారు, సి నాగభూషణం గారు, ప్రతాప్ రెడ్డి గారు, కోగంటి గోపాలకృష్ణ గారు, టి చలపతిరావు గారు, సి మోహన్ దాస్ గారు, అప్పుడు యాక్చువల్గా జమున గారు కూడా సినిమా జమున, వీళ్ళందరూ ప్రజానాట్యంలో పునర్నిర్మాణంలో పాల్గొని ఆ ప్రముఖ పాత్ర ఏమో నల్లూరి వెంకటేశ్వర గారు పోషించారు. వీళ్ళందరూ సహకరించారు. అప్పుడు ఈ అక్కడ నుంచి ప్రజానాట్యం 74 మళ్ళీ పునఃప్రారంభమై కొనసాగుతూ వచ్చినటువంటి పరిస్థితి ఇది. అప్పుడు వాళ్ళందరూ బాగా కృషి చేశారు. మేమైతే చిన్నపిల్లలం అప్పుడు. యాక్చువల్గా వాళ్ళ వాళ్ళందరి మధ్యతో వాళ్ళ పరిచయాలు కలిగి ఉంటే గొప్ప విషయం అన్నమాట. లాస్ట్ ఒక పాట వృద్ధుల గురించి ఒక పాట. అమ్మమ్మ ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక విషయం ఏంటంటే, నేను ఆ మధ్యకాలంలో ఒక టీవీలో చిన్న ఎపిసోడ్ చూశానమ్మా. అందులో ఒక 6 పీజీ చదువుకున్న పిల్లలు నిల్చోబెట్టి యాంకర్ అడుగుతుంది బంధుత్వపు రౌండ్ అని ఒక రౌండ్ వచ్చింది. బంధుత్వపు రౌండ్ ఆ రౌండ్ లో ఆమె అడుగుతుంది ఆ యాంకరు, అమ్మ మీ పెద్దమ్మకు మీ చిన్నాన్న తోడేలుడు ఏమవుతాడు? లేదు. అమ్మ మీ నాన్నకు మీ పెద్ద అల్లుడు ఇంకుడు ఏమవుతాడు? తెలియదు. ఒక్క ప్రశ్న కూడా ఒక అమ్మాయి సమాధానం చెప్పాల. అంటే విషయం ఏంటంటే గతంలో మన ఇళ్ళకి ఎవరైనా వచ్చారనుకోండి అమ్మ, వస్తే మా పెద్దమ్మ గారండి, చిన్నమ్మ గారండి, నాయనమ్మ గారండి పరిచయం చేసేటువంటి వాళ్ళం. ఇవాడు అది లేదు. ఎందుకంటే రండి కూర్చోండి. వచ్చిన వెంటనే ఇది ఎల్జీ టీవీ, మా అబ్బాయి అమెరికా నుంచి తీసుకొచ్చాడండి, ఇదే సామ్సంగ్ ఉత్కీ మిషన్ అండి, మా అమ్మాయి లండన్ నుంచి తీసుకు. వస్తువు పరిచయం జరుగుతుంది కానీ పిల్లలు బంధు పరిచయం జరగట్లేదు. అందుకనే ఆ అమ్మాయి మీ ఆ అమ్మాయి అంది మీ పెదనాన్నకు చివరి అడుగుతానమ్మా ప్రశ్న, ఒక ప్రశ్న సమాధానం చెప్పమంటే ఆ
మీ అమ్మకు మీ అమ్మ ఏమి అవుతుందంటే అమ్మ ఏమని తెలుసునా, మూడు సార్లు తలకాయ అటు తిప్పి తోడికోడలు అవుతుందండి. అది మీ అమ్మ ఏమి అవుతుంది, తోడికోడలు అవుతుంది. సరే అలా క్రమంలో ఆగి వెళ్తే వృద్ధాప్యం, నేను ఎవరు ఆ గదిలో ఒక నులక మంచం ఉంది అమ్మ, ఇంకా నులక మంచం మెయింటైన్ చేస్తున్నారే అన్న. లేదండి మొన్నటిదాకా మా అత్తయ్య గారు ఉండేవాళ్ళండి, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టామండి. ప్రతిదానికి అమ్మాయి అమ్మాయి అని కేకేస్తుంటే కాళ్ళ చేతులకు అడ్డం వచ్చేస్తుందని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టామండి అని చెప్తున్నారు. సరే నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వృద్ధుల్ని పలకరించడం నాకు అలవాటు, వీళ్ళకి వెళ్ళి ఆమె చెప్పిన మాటల్ని ఒక చిన్న పాటలు మీ ముందు ఉంచుతున్నాను. కానీ ఒక పాట పల్లవి ఒక చరణం అంతే అండి, సమయం అయిపోయింది. రైట్ రైట్ ఓకే ఓకే అండి. వృద్ధాప్యమా నాకు శాపం కాబోకుమా, బిడ్డలగని పెంచడమే నీ చేసిన పాపమా. వృద్ధాప్యమా కొడుకు కోడలి కోసం స్నేహితులెవరైనా వస్తే ఇంటి వెనక పెరటిలో నా పడకను వేస్తారు. వాళ్ళున్న గంటన్నర బయటకు రావద్దంటూ, వాళ్ళున్న గంటన్నర బయటకు రావద్దంటూ జాగ్రత్తలు చెప్పి వెనక గడియ వేసి వెళతారు. పెరటిలో ఆ గంటన్నర నేను పడ్డ వేదన, వృద్ధాప్యం కన్న చావు గొప్పదనే భావన. వృద్ధాప్యమా నాకు శాపం కాబోతుమా, బిడ్డలగని పెంచడమే నీ చేసిన పాపమా. వృద్ధాప్యమా ఈ నెలలో నేనని పై నెలలో నీవని పెట్టే ఆ మెతుకు కూడా వంతులేసుకుంటారు. కొడుకులు పడతగాదాకు మన వళ్ళకు విసుగొచ్చి ముసలిదాననితోనే ఇంట్లో ఈ గొడవలని ఎత్తి చెత్త కుండీలో విసిరిన ఆ రోజున. వృద్ధాప్యం కన్న చావు గొప్పదనే భావన. ఇది నాలుగు చరణాలు ఉంటుందమ్మా, ఇది పూర్తిగా పాట. థ్యాంక్ యూ సార్, కానీ మనకి సమయాభావం ఉంది సార్. మరొకసారి ఇంకోసారి వీలైనప్పుడు తప్పకుండా మిమ్మల్ని తీసుకొచ్చి మీ పాటలన్నీ మళ్ళీ పాడించి చేస్తానండి. ఇంకో హర్చే వెయిట్ చేస్తుంటారు. ఓకే సార్, చాలా చక్కగా అద్భుతంగా పాటలు కళ్ళకు కట్టినట్లు పాడారు సార్. కథ కళ్ళకు కట్టినట్టు చెప్తే మీరు పాటనే మేమందరూ ఊహించుకునేలాగా అద్భుతంగా పాడారు సార్. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. చక్కని కంఠంతో అద్భుతమైన భావాలు పలికించారు, మేము చూసేలా చేశారు. శ్రవణానందం నయనానందం రెండు కలిగాయి మీ పాటతో మాకు. అవునవును, శ్రవణానందం అంటే ఊహానందం, ఊహల్లో ఊహించుకుంటున్నాం కాబట్టి అంతే. అది నయనానందం, ఊహల్లో ఊహించుకుంటున్నాం మనం, ఊహల్లో ఊహించుకుంటూ నయనానందం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, సైన్ అప్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. వింటున్న శ్రోతలకి మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.